एवरीवन नमस्ते नेन पद्मज वेलकम बैक टू पद्मजास व्लॉग ई रोज नेनु चपातीलोकी उल्लगड्ड पेसरपप्पुतो मंची करी परिचयं चेस्तानु चाला टेस्ट उंटुंदी మీరు ట్రై చేసి చూసి ఎలాంటి ఫీల్ కలిగిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. 100 గ్రాములు ఉల్లగడ్డలు తీసుకుని 2 టమాటాలు 2 ఆనియన్స్ 2 పచ్చిమిర్చి తీసుకుని శుభ్రంగా కడుక్కోండి. ఉల్లగడ్డ పొట్టుగీరి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా నీటిలో వేసుకోండి. పచ్చిమిర్చి పొడవుగా, ఎర్రగడ్డ టమాటాలు చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టండి. నేను 1/4 కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా 1/2 గంట ముందు పెసరపప్పు నానబెట్టుకుని వెజిటేబుల్స్ కట్ చేయడం మొదలుపెట్టాను. టైం సేవ్ అవుతుంది. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసి పోపు ఫ్రై అయ్యేలాగా చూడండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ కలపండి. ఆనియన్స్ 50% కుక్ అయ్యేలాగా సన్నని మంటపై ఫ్రై చేయండి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇక్కడ కలపండి. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ వేసుకుని 2 నిమిషాల పాటు సన్నని మంటపై ఫ్రై చేయండి. పోపు ఇలా రెడీ అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు నీళ్లు లేకుండా ఉల్లగడ్డ ముక్కలన్నీ ఇక్కడ కలపండి. సన్నని మంటపై స్టవ్ ఉంచి పోపు, పొటాటోస్ 2 మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోండి. ఇలా 1 నుంచి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు సన్నని మంటపై మధ్యలో కలుపుతూ చక్కగా ఉడికించండి. పొటాటోస్ దాదాపు 40-50% కుక్ అయిపోతాయి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని చక్కగా కలపండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాము అంటే ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి పడతాయి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని ఇక్కడ కలపండి. కర్రీ అంతా కలిసేలాగా చక్కగా చూసుకుని కావలసినంత వాటర్ యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 2-3 నిమిషాలు కుక్ చేయడం మొదలుపెట్టండి. మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. మరొకసారి మూత పెట్టి 1 నిమిషం పాటు కుక్ చేయండి. సో చూడండి, దాల్ 70% కుక్ అయిపోయి ఉంటుంది. సాల్ట్ యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఉడకనిచ్చి తర్వాత కసూరి మేతి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా కలపడం మొదలుపెట్టండి. కర్రీలోని వాటర్ అంతా ఇనికిపోవడం మొదలవుతుంది. స్టవ్ మీద వేడికే అందులోని వాటర్ అంతా ఇనికిపోతుంది. చక్కగా కలపండి. మీరు గనక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. చూడండి, 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉంటే చక్కని కర్రీ రెడీ అవుతుంది. డిష్ అవుట్ చేసుకుంటే మంచి టేస్టీ